Hi viewers, welcome to Ooragaya Pachadi. ఈ రోజు కూడా మన ఊరగాయ పచ్చళ్ళలో సరికొత్త ఊరగాయ పచ్చళ్ళని మనకు పరిచయం చేయడానికి ఈరోజు రామంతపూర్ నుంచి ఉషా అన్నపూర్ణ గారు వచ్చారు. మరి ఉషా అన్నపూర్ణ గారు మనకి రెండు సరికొత్త ఊరగాయ పచ్చళ్ళని పరిచయం చేస్తా అంటున్నారు. మరి అవేంటో నేర్చేసుకుందామా, పదండి. హలో అండి, ఉషానప్పన్న గారు ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు మన ఊరగాయ పచ్చళ్ళలో మాకు ఏ పచ్చడి మీరు పరిచయం చేస్తున్నారు? టమాటో పచ్చి ఉల్లిపాయ ఆవకాయ. టమాటో పచ్చి ఉల్లిపాయ ఆవకాయ. ఓకే, మరి టమాటో పచ్చి ఉల్లిపాయ ఆవకాయ తయారు చేయడానికి అవసరం పదార్థాలు అండి? టమాటోలు, పచ్చి ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, ఎండు మిరపకాయలు, మెంతి పొడి, కారం, పసుపు, ఆవాలు, ఆవు పొడి, ఉప్పు, మెంతులు, ఇంగువ, నూనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి తయారు చేద్దామండి, స్టార్ట్ చేద్దామా? సో ముందుగా ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకుందామండి. వెలిగించేమంటారా? వెలిగించే. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను. పెద్ద పొయ్యి వెలిగించడం. సో టమాటో ఉల్లిపాయ ఆవకాయ అంటే మొక్కలు తినకుండా చిన్న చిన్న పిల్లలు మొక్కలు చూడగానే టమాటాలు అనగానే కొంతమంది ఏరు పెట్టేస్తారు. అవునండి, పక్కన పెట్టేస్తారు. అవి అంటే దానికి కూడా మనం ఫైబర్ ఫుడ్ ఉంటుంది కదా, టమాటోని తొక్కుతో సహా తినొచ్చు అనమాట. జనరల్గా మనం ఆలుకి వాటికి అన్నిటికీ తీసేస్తాము, కానీ దీంట్లో మాత్రం మనం తినే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం అలాగే తీసుకోవాలి. కానీ పిల్లలు ఇష్టపడరు, అందుకోసం ఇట్లా గ్రైండ్ చేసి చేస్తే కనుక చాలా దగ్గరగా వస్తే బ్రెడ్ లోకి చపాతీలోకి చాలా బాగుంది. ఓకే, ఇది ఏమేమి గ్రైండ్ చేశారు? ఇది ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి పచ్చివి గ్రైండ్ చేసి పెట్టాను. ఇది కొంచెం మనం నూనెలో వేసి దగ్గరకు చేస్తే ఇందులో వాటర్ అంతా తీసేస్తే ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, ఉప్పు ఉప్పు వేయలేదు, చింతపండు, పసుపు గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో గ్రైండ్ చేయడం కూడా బాగా మెత్త కాకుండా అక్కర్లేదు, కచ్చాపచ్చగా ఉల్లిపాయ కచ్చాపచ్చగా ఉన్నా బాగానే ఉంటుంది టేస్టీగా. టొమాటో మాత్రం ప్యూరీ లాగా చేశాను కంప్లీట్గా. సో ఆల్రెడీ ఇందులో పసుపు వేసేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను పసుపు వేయట్లేదు. అలాగే చింతపండు కూడా దాంట్లోనే డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఓకేనా? సో ఇది మనం కొంచెం వేగితే ఇంకొక టొమాటో ప్యూరీని మనం చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము, గ్యాస్ వెలిగించుకుందాము. ఈ గ్యాస్ వెలిగించిన ప్యాన్ పెట్టండి. ఇక్కడ పెట్టండి. పెట్టండి, పర్వాలేదు. ఓకే, సో ఇది ఎందుకు చేశాను, విడిగా ఎందుకు పెట్టానంటే చాలా టైం తీసుకుంటుంది. సో పిల్లలకి మార్నింగ్ టైం స్పెషల్గా ఏదైనా ఇవ్వాలంటే అప్పటికప్పుడు సాధ్యం కాదు కాబట్టి టొమాటోలు విడిగాను, ఉల్లిపాయలు విడిగాను పెట్టాను. సో ఇదేంటంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కనుక తీసేస్తే 2 మినిట్స్లో మనం దాన్ని దీనికి మిక్స్ చేసుకుందాం. అచ్చా, ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి ఈ లోపల. సో టొమాటో ఉల్లిపాయ అంటే టొమాటోలో కూడా నేనదే మీరు అనగానే నాకు అనిపించింది టొమాటోలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఇది నేను నా ఓన్గా రెసిపీలా చేశాను. మా బాబు రోజు టొమాటో సాస్, సో నాకు కొంచెం ఈర్ష అనిపించింది. మాట్లాడితే టొమాటో సాస్ వేసుకుంటాను, టొమాటో జామ్ తింటాను అంటూ బయట నుంచే తెచ్చుకుంటున్నాడు అనమాట. సో తను కొంచెం స్పైసీ ఇష్టపడతాడు కాబట్టి వాడిని అక్కడి నుంచి డైవర్ట్ చేయడం కోసం నేను ఇది తయారు చేశాను. వాళ్ళకి చాలా నచ్చింది, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా పెట్టాను. వాళ్ళందరూ కూడా చాలా బాగుందండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా తయారు చేసుకున్నారు. సో అందుకని మీకు ఈరోజు పరిచయం చేయాలనేసి నేను ఇది పెట్టాను. టొమాటో బయట జామ్స్ ఎలా ఉంటాయి, టొమాటోవి అనేది చాలా రకరకాలుగా వింటూ ఉంటాం. అది కాకపోతే ఇది కొంచెం స్పైసీ జామ్ అనమాట. అది దీంట్లో నేను ఇంకా వెల్లుల్లిపాయలు ఏం వాడలేదు, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మనకి మనం మెంతిపిండి అవి కోసమే అవే వాడాను అనమాట. సో అయినా కూడా వాళ్ళకి బాగా నచ్చింది. సో మనం దీనికి ఇందులో వేసేద్దాం. కంప్లీట్ అయిపోయింది కానీ లేదు, ఇది ఇందులో వేసేస్తే రెండు కలిపి ఒకసారి ఉడుకుతాయి కదా. ఓకే, సరిపోతుంది. సో ఇందులో డైరెక్ట్గానే రెండు ఉరికెనే
డెకరేషన్కి రెడ్గా కనబడుతుంది కాబట్టి రెండు మిరపకాయలు ఆల్రెడీ ఇందులో నూనె ఉంది, మళ్ళీ మనం ప్రత్యేకంగా నూనె పెట్టాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే నేను రెండు ఎండుమిరపకాయలు టేస్ట్ కోసం, అంటే వేగితే నూనెలో ఎండుమిరపకాయలు మంచి టేస్ట్ ఉంటుంది. సో మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. సో ఇది క్లోజ్ ఆఫ్ చేయాలండి? చేసేయండి, దీనికి తగ్గంత మనం వేసుకుంటే కనుక. ఎంత సాల్ట్ వేసారండి దానికి తగ్గట్టుగా? 2 స్పూన్స్, అంటే మనం రెండే ఉల్లిపాయలు తీసుకున్నాం. ఓకే, ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే ఇలా గ్రేవీ కొంచెమే వచ్చింది. సో మనం టొమాటోలు కూడా 4 తీసుకున్నాం, అంటే 50-50 కాకుండా టొమాటో పర్సంటేజ్ ఎక్కువ, ఉల్లిపాయ పర్సంటేజ్ తక్కువ. సో మరి టొమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయి కదండి, దాన్ని కవర్ చేయడానికి అంటే మనకి ఆవు పిండి మెంతి పిండి కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి దీన్ని పులుపుని తగ్గిస్తుంది. అసలు అయినా ఈ రోజుల్లో టమాటోలు ఇదివరకు ఉన్నంత పుల్లగా రావట్లేదు కదా. సో మనం కొంచెం ఆల్రెడీ ఇందులో చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసాం కదా, సో టేస్ట్ కోసం దాన్ని ఇందులోకి మార్చేసుకుందాము. మీరేం చేస్తుంటారు, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఇలా కొత్త కొత్త వంటలు చేస్తున్న వాళ్ళని చూడటమే నా హాబీ అండి. అంటే చేయరా? అంటే అప్పుడప్పుడు ప్రయోగం చేస్తూ ఉంటాను. ఎవరి మీద? అవి సఫలీకృతం అవుతే ఓకే. ఎవరి మీద? అంటే చేసి నేనే తింటానండి. ఓ, ఎవరి లైఫ్ని రిస్క్లో పెట్టారని నాకు ఇష్టం ఉంటుంది అనమాట. అందులో రిస్క్ ఏముంది, నేర్చుకుందే ఏది రాదు కదా. అవునండి. అండ్ 2 ఉల్లిగడ్డలు 4 టమాటోలు తీసుకున్నారు, 2 ఎండుమిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు కూడా, చింతపండు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయని గ్రైండ్ చేసాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. టమాటో ప్యూరీని ఒక్కసారి విడిగా వాటర్లోంచి వాటర్ పోవడానికి కాసేపు విడిగా వేరే ప్యాన్లో పెట్టి మళ్ళీ దీనికి కలిపేశాను. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా పోయింది, టొమాటో కలిపినా కూడా ఎటువంటి మార్పులు చేర్పు లేవు, కనిపించట్లేదు. టేస్ట్ చేస్తే మాత్రం మీకు తెలుస్తుంది. ఇది పూర్తిగా చూసారా, నూనె ఆల్రెడీ బయటకు వచ్చేసింది, బాగా నీట్గా సెట్ అయింది. ఇందులో ఊరికేనే సువాసన కోసం ఇంగువ వేసాను. ఇదేంటండి? ఆవపిండి. ఆవపిండి ఎంత వేస్తున్నారండి? కొంచెం, ఒక 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ఆవపిండి అంటే ఇంతకుముందు అన్నారు కాబట్టి ఎట్లా పులుపు లేకుండా ఉండడం కోసం అన్నట్టు. అంటే పులుపుకి తగ్గ కారం కూడా మనం మేనేజ్ చేయాలి కదా. కొంచెం టేస్ట్ కోసం పించ్ ఆఫ్ మెంతిపిండి. ఓకే, తర్వాత కారము వేడి మీద నూనెలో వేస్తే కారం కలర్ చేంజ్ అయ్యి కారం మాడిపోతుంది, చూడ్డానికి పచ్చడి నల్లగా కనబడుతుంది. సో నూనెలో ఎప్పుడు కారం వేయకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా దింపేటప్పుడు దింపి చల్లారిన తర్వాత, దింపిన తర్వాత మాత్రమే కారాన్ని వేసుకుంటే దాని ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది పోదు. లేదంటే కారం మాడిపోయి నల్లగా, అంటే ఆ ఐటమ్ మొత్తం నల్లగా కనబడుతుంది, చూడ్డానికి ఏమీ బాగుండదు అన్నమాట. అంటే చూడు కంటికింపుగాను ఉండాలి, తినడానికి రుచిగాను ఉండాలి, రెండు కావాలి కదా, దానివల్ల ఆరోగ్యం. సో అన్నీ కావాలి కాబట్టి ఈ 2 నిమిషాలు మనం టెన్షన్ లేకుండా వంట చేస్తే ఇంటిలి పాది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అమ్మని మించిన డాక్టర్ ఉండక్కర్లేదన్నమాట. ప్రతి అమ్మ కూడా తన పిల్లల గురించి, లేకపోతే ప్రతి స్త్రీ కూడా తన భర్త ఆరోగ్యం గురించే కదా ఆలోచించేది, వంట చేసేది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ప్రివెంటివ్ డాక్టర్ కూడా ఉంటాడు కాదు. కానీ కొన్ని ఇళ్లలో నేటి కాలంలో నలభీములు కూడా ఉన్నారు కాబట్టి ఉంటారు అని కూడా అనొచ్చు చెప్పచ్చు. దోశ వేసుకుని దోశ మీద దీన్ని చక్కగా రాసుకుని పైన, అంటే మసాలా దోశకి మీరు ఎలాగా హోటల్స్లో చేస్తాడో డెకరేషన్, దీంతో మీరు దోశలకి రకరకాల దోశలు, అటుకుల దోశ, రవ దోశ, ఏ దోశకైనా సరే దీని మీద రాసుకోవచ్చు. చక్కగా చపాతీకి పూరికి చక్కగా ఉంటుంది. లేదు ఇంకా దీన్ని కనుక మనం స్టోరేజ్ చేస్తే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇంట్లో అమ్మలేదనుకోండి, అప్పుడు ఇలా చేసి పెట్టుకుని ఉంటే కనుక ఆలుగడ్డలు వేసేసి ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అవ్వగానే దీన్ని దాన్ని కలిపేశారంటే మీకు ఇది ఒక కర్రీలా కూడా ఉపయోగపడుతుంది. సూపర్ అండి. సో చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్కి చాలా బాగుంది. 1 వీక్ 10 డేస్ అయినా ఎటువంటి వాసన రాదు, నీట్గా ఉంటుంది. అంటే మనం స్టోర్ చేసుకునే విధానము, తర్వాత తడి చేతులు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, తడి చేతులతో పచ్చళ్ళు నిలువ ఉండవు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేద్దామా? డిష్ అవుట్ చేద్దాం.
తీసుకోనండి. మన చేయికలు ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. ఎందుకంటే ఆయిల్ కూడా చక్కగా ఉంది. కంప్లీటెడ్ అండి. టొమాటో ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయతో చేసిన ఆవకాయ. ఆవకాయ అనుకోండి, దాన్ని జామ్ అనుకోండి, హాట్ జామ్ అనండి. ఏదైనా కానీ సమ్ వెరైటీ ఆఫ్ మై మసాలా కైండెడ్గా చాలా బాగుంది టేస్టీగా. సూపర్. సో టొమాటో ఉల్లిగడ్డతో చేసిన ఆవకాయ రెడీగా ఉంది, టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. ఎందుకంటే ఇందులో టమాటా టేస్ట్ అండ్ ఉల్లిగడ్డ టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది నాకు. చాలామంది ఇంతకుముందు విశాలపూర్ణ గారు అన్నట్టే చాలామంది టమాటో తినరు, కాకపోతే ఇందులో టమాటో టేస్ట్ లైట్ లైట్గా వస్తుంది, కానీ టమాటో ఉన్నట్టు కూడా తెలియట్లేదు, అంత చక్కగా ఉంది. నేను అనుకున్నాను టొమాటోలు ఎక్కువగా ఉన్నాయి, పులుపుగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ దానికి తగ్గట్టుగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కవర్ చేశారు. నిజంగానే దీన్ని దోశలో కానీ, దోశ మీద మసాలా దోశ ఉంటుంది కానీ దాని మీద అలా లైట్గా పెట్టుకొని తిన్న సూపర్గా ఉంటుంది. సో ఉషా అన్నపూర్ణ గారు నాకైతే చక్కగా నచ్చిందండి. మరి ఉల్లిపాయ, టొమాటో, ఆవకాయ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి తెలుసుకుందాం. టమాటా, పచ్చి ఉల్లిపాయ, ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఉల్లిపాయ, చింతపండు, ఎండుమిర్చి, మెంతులు, కారం, పసుపు, ఆవాలు, ఆవపొడి, ఉప్పు, మెంతుల పిండి, ఇంగువ, నూనె. టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆవకాయ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ, చింతపండు, పసుపు కలిపిన పేస్ట్ వేసి బాగా కలుపుకుంటూ వేయించుకొని రెండు ఎండుమిర్చి, ఉప్పు, అలాగే ముందుగా చేసుకున్న టొమాటో ప్యూరీ, కొద్దిగా ఇంగువ, ఆవపిండి, కారం, మెంతుపిండి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టొమాటో, పచ్చి, ఉల్లిపాయ, ఆవకాయ రెడీ. ఉల్లిపాయ, టొమాటో, ఆవకాయ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూశారు కదా. సో ఉషా అన్నపూర్ణ గారు సూపర్ అండి. నిజంగా మీరు అన్నట్టుగానే దీంట్లో ఏది కూడా టొమాటో ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా పెట్టేయచ్చండి. ఇది అవాయిడ్ చేయరు కానీ ఏరి పక్కన పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మనం వాళ్ళకి దొరకలేదు అన్నమాట, దొరకలేదు, దొరకకుండా పెట్టేయచ్చు. యా, మరి నెక్స్ట్ ఇంకేం పచ్చడి మాకు పరిచయం చేస్తున్నారు? దబ్బకాయ అనేది వినాయక చవితి అయినప్పటి నుంచి మనకి జనవరి, ఫిబ్రవరి వరకు, అంటే జనవరి వరకే ఖచ్చితంగా చెప్పాలి, జనవరి వరకు వస్తుంది. ఒక 3 మంత్స్ 6 మంత్స్ చలికాలంలో అది సిట్రిక్ ఫ్రూట్ అన్నమాట. లెమన్తో పాటు లెమన్కి ఈక్వల్గా ఉంటుంది, కానీ లెమన్ అయితే చిన్న సైజులో ఉంటే దెబ్బకాయ అనేది ఇంత పెద్ద సైజులో ఉంటుంది. దాంతో మనం ఈరోజు ఆవకాయ లేదా మెంతి కారం ఏదైనా సరే. ఓకే, సో దెబ్బకాయ, ఆవకాయ అండి. ఓకే, దెబ్బకాయ, ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి మరి? దెబ్బకాయ, అల్లం, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, ఇంగువ, ఆవపిండి, మెంతిపిండి, మెంతులు, ఎండుమిరపకాయలు, నూనె, పచ్చిమిరపకాయలు. దెబ్బకాయ, ఆవకాయ కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. ముందుగా సురేష్, ఇవి దెబ్బకాయలు. ఓకే, సో నిమ్మకాయ, బత్తాయ, కమలా పండు ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. దీంట్లో సిట్రిక్ యాసిడ్ బాగా ఉంటుంది, ఇమీడియట్ ఎనర్జీని ఇస్తుంది. వర్షాకాలం అయిపోయి భాద్రపద మాసంలో, చలికాలం మొదలై కార్తీక మాసంలో మనకి చలి ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు మనం ఈ ఫుడ్ కనుక తీసుకుంటే ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది. అందుకే ఆ కాలంలో ఆ కాయలు వస్తాయి. ఓన్లీ జనవరి వరకే వస్తాయి ఇవి, తర్వాత ఈ కాయలు రావన్నమాట. సో మరి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలి అంటే, మరి అవకాశం కోసం ఇది కాయ కోసం చూడకూడదు కదా. అవును. సో నేను అంటే మనకి సీజన్ లో దొరికే కాయల్ని తీసుకొని అన్ సీజన్ లో కూడా తినే విధంగా చేసుకోవాలి. సో అదన్నమాట. 2 దెబ్బకాయల్ని ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసాను, అల్లం, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసాను. ఓకే, దీన్ని స్టోర్ చేశాను. అంటే ఒక దెబ్బకాయకి 2 దెబ్బకాయల రసం వేసి
పైన పోయాలి. ముక్కలేమో ఒకటే దెబ్బకాయ కోస్తాము. దానికి పచ్చిమిరపకాయలు అల్లము వేసాను, ఉప్పు వేసాను. వేసి దీన్ని ఒక ఇట్లా బౌల్ లో పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక రెండు దెబ్బకాయలు రసము ఇట్లా తీసి వేస్తే అవన్నీ మునుగుతాయి కదా. మునిగిన తర్వాత ఈ విధంగా, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా దీన్ని పెరుగన్నలో తినేసేయచ్చు. సో మీకు ఉప్పు కారము, ఇందులో ఉప్పు కూడా ఉంది, పచ్చిమిర్చి అల్లం కూడా ఉన్నాయి. టేస్ట్ చేస్తారా? అదే అనుకుంటున్నాను. ఆ పచ్చిమిర్చి టేస్ట్ చేయండి, చాలా సూపర్ గా ఉంటుంది. దెబ్బకాయ టేస్ట్ చేస్తాను. షూర్ షూర్. సో టేస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మధ్యలో తీసుకుంటే ఏమని అంటారు ఏమో అనుకున్నాను. లేదు లేదు. పచ్చిమిరపకాయ చూడండి. పచ్చిమిరపకాయ కూడా అసలు మీకు కారం అనేది ఉండదు అన్నమాట కదా. కారం లేదు, లిటిల్ గా లేదు కదా. సో ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. సో స్టవ్ మీద పెట్టేస్తాను. సో నూనె పోసేయమంటారా? నూనె వేసేయండి. మనకి కాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసాము, కొంచెం వేయండి పర్వాలేదు. చాలు. ఇదిగో ఇదిగో తీసుకోండి. అల్లం బైట్. అల్లం నార్మల్గా తినాలంటే ఇదిగా అనిపిస్తుంది, కాకపోతే ఈ పులుపు ఉండడం వల్ల ఇది కూడా కారం లేదు అండ్ అందులో ఉన్న ఘాటు అంతా కొట్టేస్తుంది పులుపు. ఓకే సూపర్, బాగుంది. సో దీనికి మనం కారం యాడ్ చేస్తాం. సో ఎంత కారం అండి? దాదాపు ఒక కప్పు, ఎందుకంటే చాలా పులుపు కాబట్టి దీన్ని కవర్ చేయడానికి మనం ఒక కప్పు కారం వేసుకుంటాం. ఒక కప్పు కారం. ఓకే. తర్వాత అంతే ఆవపిండి. ఆవపిండి ఒక కప్పు ఆవపిండి. ఓకే. ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసి పచ్చిమిర్చి వేసి అల్లం వేసాము. ఒక పెద్ద డబ్బా తీసుకుని దాంట్లో కనుక దీన్ని మనం అట్లాగే స్టోర్ చేసి పెట్టుకుంటే ఇట్లా కారం తినలేని వాళ్ళు దాన్ని డైరెక్ట్గా రోజు మజ్జిగ అన్నంలో నలుచుకుంటే మాత్రం చాలా ఎనర్జీ అన్నమాట. చాలా బాగుంటుంది అసలు టేస్ట్ కూడా. ఒకసారి తిన్న వాళ్ళు ఎవరు మళ్ళీ వదిలిపెట్టకుండా తింటారు. సో మనం ఆవుపిండి వేసాము, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వచ్చేసాయి. నూనె కాగుతుంది, కొంచెం ఆవాలు, ఇందులోనేమో మనం కొద్దిగా మంచిగా లైట్గా మెంతిపిండి, వేయించిన మెంతిపిండి వేసాను. మెంతిపిండి లైట్గా అన్నమాట, టేస్ట్ కోసం, సమ్మధానం కోసం ఇందులో ఇంగువ వేసాను. మనం మామూలుగా అయితే సంత్రా బత్తాయి అవన్నీ డైరెక్ట్గా తినేస్తాము. సో దెబ్బకాయని మాత్రము దెబ్బకాయ కారం అని, దెబ్బకాయ మెంతి కారం అని, సో దెబ్బకాయ పులిహార అని, అంటే ఒక 5-6 రెసిపీస్ చేస్తాము. అది కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, ఒక్కొక్క కాయ 70-80 రూపాయలు ఉంటుంది. అది కాక అందరికీ దాని టేస్ట్ కూడా తెలియదు అనమాట. అంత కాస్ట్లీ అయినా సరే మనకి దాని ఏమంటారు తినాలన్న జివ్వా చాపల్యము. సో ఆ జివ్వా చాపల్యంతో చేసుకోవాలి. చేసుకోవాలి అంటే జివ్వా చాపల్యం కంటే ముందు దీంట్లో ఆరోగ్యం కూడా ఉంది కదా. అల్లం వేస్తున్నాము, అల్లం వల్ల మనకి దగ్గు. ఇప్పుడు మనం తినేదే దీన్ని వింటర్లో. సో అల్లము వేస్తే దగ్గు జలుబులు ప్లస్ సి విటమిన్ ఇమీడియట్గా నిమ్మరసం తాగితే మనకి ఎలా ఉంటుంది ఎనర్జెటిక్గా, ఇది కూడా అలాగే ఉంటుంది. సో అది కాగానే మనం దీంట్లో వేసుకుందాము. ఓకేనా? సో తాలింపులో ఇంగు వేస్తే స్మెల్ చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే పచ్చళ్ళకి మనం ఇంగు బాగా వాడతాము, కానీ విశేషం ఏంటంటే ఆవకాయలో ఇంగు వేసుకోము. ఆవకాయలో ఇంగువ వేయం, మిగిలిన అన్ని పచ్చళ్ళకి ఇంగువ వాడతాము, ఆవకాయలో మాత్రం ఇంగువ వేయము. ఆవకాయలో కూడా కొంతమంది నూనె కాచిపోస్తారు, కానీ అన్ని పచ్చళ్ళలో నూనె కాచిపోస్తాం, కానీ ఆవకాయలో నూనె కాచిపోయక్కర్లేదు అనమాట. అందులో అన్ని పచ్చివే ఉంటాయి, కారం ఉప్పు అని. కానీ ఇందులో ఏంటంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పచ్చి ఉన్నా నూనె మాత్రం కాచి దీంట్లో వేస్తాం. కాబట్టి ఈ వాసన అనేది చూసారా, ఏదైతే స్మెల్ వస్తుందో ఇంగువ స్మెల్, అది చాలా బాగుంటుంది. కొద్దిగా ఆవాలు వేసాము, దీన్ని ఇందులో వేసుకుంటే వేసేయండి. వేసేయండి, గరిటె తీసేస్తాను. గరిటె
వాసన వస్తుందా? కమ్మనైన వాసన వస్తుందండి. ఇంగువ ఫస్ట్ మెయిన్, ఇంగువ చేయబట్టే తాలింపులో మంచి సువాసన అంటారు కదా, అందుకే కదా కమ్మనైన వాసన. సో ఇందులో మనకి సిట్రస్ అంటే సి విటమిన్ దండిగా ఉంటుంది, చాలా ఎక్కువ అన్నమాట. సో మనం దీన్ని వెయిట్ వెయిట్లోకి తినచ్చండి. రైస్ రైస్లోకి డైరెక్ట్గా రైస్లోకి మీరు తినచ్చు. అంటే చలికాలంలో మనకి ఎనర్జీ కావాలి. ఏంటంటే చలికాలం అంటే కార్తీక మాసం ఆ టైంలో ఏమవుతుందంటే మనకి పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే కార్తీక మాసంలో భోజనాలు అంటే నక్తం అంటే పొద్దున్నంతా భోంచేయకుండా ఈవినింగ్ నక్షత్రాలు వచ్చిన తర్వాత 6 to 7 లోపల అన్నం తినాలని నక్తము, ఏకభుక్తము. ఏకభుక్తం అంటే ఒక పూటే భోంచేస్తారు, రెండో పూటే టిఫిన్ తింటారు. అలాంటి వాళ్ళందరూ అప్పటికప్పుడు అంటే అప్పుడు నిలవ పచ్చళ్ళు ఆవకాయలు అవి ముందు చేసి పెట్టినవి ఇవి మడికి పనికిరావు అన్నమాట పూజలకి వాటికి. సో దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే సడన్గా చేసేవి కావాలి కాబట్టి ఇంత ఈజీగా ఉండేది 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట మనకి. కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామా? పట్టుకోనండి. వేడిగా ఉందన్నా? పల్లీ నూనె వాడితే కొంతమందికి పడకపోతే దగ్గు వస్తుంది అన్నమాట పిల్లలకి. ఓకే, సో అటువంటి వాళ్ళకి ప్లస్ చలికాలంలో కూడా మనం నువ్వుల నూనె వాడడము ఇంటర్నల్గా. అప్పుడు ఏం చెప్తారంటే ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం కూడా చేయాలి. అంటే శివుడికి అభిషేకం చేస్తారు కదా, అలాగే మనం కూడా ప్రతిరోజు కార్తీక మాసం స్నానం చేయాలని చెప్తారు. అప్పుడు మనకి దగ్గులు జలుబులు అన్నీ వచ్చి ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు మనం వాడే ఈ సి విటమిన్ మనకి ఇంటర్నల్గా కూడా మనకి చాలా రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. సో అందుకోసం అనేసి దెబ్బకాయ ఆవకాయ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. దీన్ని చపాతీల్లోకి రోటీల్లోకి అన్నంలోకి చక్కగా తినేయచ్చు. తినేయచ్చు. దెబ్బకాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు చాలా పుల్లగా అనిపించింది. దెబ్బకాయ తినగానే ఇంత పుల్లగా ఉంది అనిపించింది. బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాక ఆ బ్యాలెన్స్ అయిపోయింది, ఆ పుల్లదనం తగ్గింది. కానీ చాలా స్మూత్గా ఉంది. ఆల్రెడీ ఇది ఆ గుజ్జులో ఆ మొత్తం కట్ చేసి ఆ దెబ్బకాయని ఆ రసంలో నానబెట్టారు. ఆ ఫ్లేవరు ఇంకా ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లేవర్ చక్కగా కనిపిస్తుంది. దీన్ని రైస్లోకి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుంది. సో ట్రై చేయండి. మరి దెబ్బకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి తెలుసుకుందాం. దెబ్బకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: దెబ్బకాయలు, అల్లం, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, ఆవపిండి, మెంతులు, మెంతుల పిండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, నూనె. దెబ్బకాయ ఆవకాయ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా చేసుకున్న దెబ్బకాయ, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఊరించిన మిశ్రమం, కారం, ఆవపిండి, మెంతుపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి నూనె వేడయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగాక ముందుగా కలుపుకున్న దెబ్బకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన దెబ్బకాయ ఆవకాయ రెడీ. సో వచ్చేసరికి వ్యూవర్స్, దెబ్బకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. సో ఉషా అన్నపూర్ణ గారు, నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే మీ ఫస్ట్ మీరు ఒకటి టేస్ట్ చేయడానికి ఒక పీస్ ఇచ్చినప్పుడు అయితే చాలా పుల్ల పుల్లగా అనిపించింది. తర్వాత ఇవన్నీ కలిపాక ఆ పుల్లదనం తగ్గిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, తగ్గిపోయింది. చాలా చక్కగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి పచ్చడిని మాకు పరిచయం చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూవర్స్, చూసారు కదా ఉషా అన్నపూర్ణ గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త ఊరగాయ పచ్చళ్ళు. మీరు ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరో ఊరగాయ పచ్చళ్ళు కార్యక్రమంలో సరికొత్త ఊరగాయ పచ్చళ్ళతో మళ్ళీ మీ ముందుంట. అంతవరకు సెలవు.